వెళ్ళడం లేదు. నీవు న్యాయంగా నీవు దేవుని సన్నిధిలో నువ్వు పని చేస్తున్నావు అంటే ప్రభు ఖచ్చితంగా నీకు ఆహారం పెడతాడు. ఆ నూర్చడి ఎద్దు ముత్తికి చిక్కము పెట్టవద్దని రాయబడింది. దేవుడు తినడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ముందు పని చెయ్యి, ముందు దేవుని పని చెయ్యి, ముందు ఆత్మలను సంపాదించు, ప్రభు ఖచ్చితంగా నీకు ఆహారం ఇస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ముందు ఏం లేకుండానే కనబడతాడు, కానీ రాను రాను ప్రభు నిన్ను సమృద్ధిలోనికి నడుపుతాడు. ఏమి లేని స్థుతి నుండి సమృద్ధిలో దేవుని కార్యాలు అట్లనే ఉంటాయి. శూన్యములో నుండే ఆయన సమస్తం కలగజేసిన దేవుడు. నీకు ఏమి లేని స్థితిలో నుండే నీ ఉన్నత స్థితికి దేవుడు తీసుకొని రాగలుగుతాడు. ఎందుకంటే నమ్మకమైన పనివాడు నీ దేవుడు చూస్తున్నాడు. నమ్మకమైన పనివాడు కావాలి ఆయన. ఈ రోజుల్లో ఉన్నారా కాపర్లు? అలాంటి కాపర్లు ఉన్నారా? ఆ నమ్మకత్వము కరువైంది. ఆ దినాల్లో యేసు దేవుడు, యెహోవా దేవుడు ఆ యొక్క అబ్రహామును విగ్రహారద దేశం నుండి పిలిచినప్పుడు ఆయన అంతరంగ హృదయం ఎరిగి ఉన్నాడంట. నెహెమ్యా 9:8 రాయబడినది ఏంటంటే, ఆయన నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి ఆ విగ్రహారద దేశం నుండి పిలిచాడు. పిలిచి ఇంకేంటంటే, ఆయనను ఎన్నుకున్నాడు ప్రభు, ఎన్నుకున్న తర్వాత నేను చూపించే దేశంకు రమ్మంటే వచ్చాడు. ఆయన చెప్పిన చోట ఉన్నాడు, చెప్పినట్లు నడుచుకున్నాడు. అయితే ఆయనను ఏ విధంగా ఎరిగి ఉన్నాడంటే, ఆయన తన పిల్లల తరములకు దేవుని నీతి న్యాయంలో బోధించేవాడుగా నేను ఆయనను ఎరిగి ఉన్నానంటాడు ప్రభు. అంతగా ఆయన మనస్థితిని ఎరిగిన వాడు కాబట్టి అందులో నుండి పిలిచాడు. అదే నమ్మకత్వం చివరి వరకు చూపించాడు అబ్రహాం. ఆ తర్వాత ఇస్సాకు కూడా అదే విధంగా తండ్రికి లోబడ్డాడు, తండ్రి దేవునికి లోబడ్డాడు. యాకోబు కూడా కొంతకాలము తండ్రికి లోబడ్డాడు, తండ్రి తాతకు లోబడ్డాడు, తన దేవునికి లోబడ్డాడు. కాబట్టి వారు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబులు పరలోకమందున్నారని మత్తయి సువార్త 8:11 రాయబడింది. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు వారి గురించి. వారు పరలోకమందు ఉన్నారు. ఎందుకు? దేవుని మాట చొప్పున కుడికి కానీ ఎడమకు కానీ తిరగక ఎంత చెప్తే అంత విన్నారు కాబట్టి. ఈ దినాల్లో లోబడే ప్రజలు ఉన్నారా? ఏదైనా మాట ఈ విధంగానే ఒక మంచి కాపరే చెప్తే వినని స్థితిలో ఉన్న పెడర్థాలు తీసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ మంచి చెప్పేవాడిని తోసేస్తారు. ఎవరైతే పై మాటలు చెప్పి అలాంటి కొన్ని వ్యర్థమైనవి చెప్పి అలాంటివి చేసేవారు వారిని ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి ఈ దినాలు అలా ఉన్నాయి. నమ్మకమైన కాపరికి దేవుడే దీవెనలు మెండుగా కుమరిస్తున్నాడు, కానీ వారిని ప్రజలు కాంక్షించడం లేదు. ప్రజలు నీతి బోధలను కాంక్షించడం లేదు. ప్రజలు ఏం కాంక్షిస్తున్నారంటే, పై మాటల చేత వారిని ఊదరగొట్టే వాళ్ళని మాత్రమే వారు వాళ్ళని కాంక్షిస్తున్నారు. ఏదో అప్పటిపోతే ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా మాట్లాడితే చాలా సంతోషమవుతుంది. ఎంటర్టైన్మెంట్ కాదు ఈ దినాలు. దేవుని రాకడ సమీపించింది. నిజం మాట్లాడాలి. జరగనై ఉన్న విషయాలను బైబిల్లో చదివి వారికి చెప్పాలి, సిద్ధపరచాలి, దేవుని కొరకు ఆయత్తపరచాలి. మనం ప్రభు అంటాడు, అందరు లోబడుతున్నారు, ఈ మానవ జాతి నరులు మాత్రమే నాకు లోబడతలేరు అంటాడు. యెషయా 48:13 ఏముందంటే, నేను సృష్టినంతా భూమిని ఆకాశం సమస్తమును కలగజేసిన వాటన్నీ పిలిస్తే ఒకటివు తప్పకుండా నా ముందు నిలబడతాయి, నా ఆజ్ఞకు లోబడతాయి. కానీ ఈ నరులు మాత్రమే లోబడడం లేదు. నరులు మాత్రమే నా మాటకు వెలివేయడం లేదు. నా మాట జవదాటి తిరుగుతున్నారు. ఇది చేయకూడదు అంటే ఖచ్చితంగా చేసి చూపెడుతున్నారు. కాబట్టి నరులు దేవుని మాట వినకున్నారు. కాబట్టి ఋతువుల క్రమము మారిపోయింది. దేవుడు ఏదైతే వారు మేలుకరంగా ఉన్నారో దానిని కీడుకు మలుస్తూ ఉన్నాడు.
ప్రభు ఆ విధంగా చేయడానికి కారణం అంటే మన ప్రవర్తననే. ఎంతవరకు మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామో అంతవరకు ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే మనం దారి తొలగినామో ప్రభు కూడా తన ముఖము కాదు తన వీపును చూపెట్టాడు మనం. కాబట్టి లోబడే మనస్తత్వం కలిగి ఉందాం దేవుని రాక సమీపించింది. నిర్లక్ష్యమైన జీవితం తగదు. ఇదైతే చెప్పలేదు నేను, కానీ